आईटी ग्रिड केस विचारण कोसम आईजी स्टीफन रवींद्र आध्वर्यम लो एनिमिदि मंदि अधिकारुलतो एर्पाटु चेसिन स्पेशल इन्वेस्टिगेशन टीम विचारण स्पीड अप चेस्तोंदि। डीजीपी ऑफिस लो समावेशमैन सिट अधिकारुलु केस विचारणपै चर्चिस्तुन्नारु। आईटी ग्रिड उद्योगुलनु मरोसारी सिट बृंदं विचारण चेसि स्टेट्मेंट रिकॉर्ड चेयनुंदि। एपी पौरुल डेटानु आईटी ग्रिड कु अंदिंचडंलो प्रभुत्व अधिकारुलु पात्रपैन विचारण जरपनुंदि सिट। डेटा चोरी क्रिमिनल नेरमन्नारु सीपीआई जातीय कार्यदर्शि नारायण। एन्निकल संघं दग्गर मात्रमे उंडे डेटा बयट व्यक्तुल दग्गर एला उंटुंदनि प्रश्निंचारु। ढिल्लीलो जरिगिन सीपीआई केंद्र कमिटी समावेशंलो पार्लमेंट एन्निकलपै चर्चिंचामन्नारु। डेटा चोरी केस्नु सुप्रीम सुमोटोगा तीसुकोवालनि एन्निकल संघं निष्पक्षपातंगा व्यवहरिंचालनि कोरारु नारायण। ప్రభుత్వాలే రెండు వైపులా ప్రభుత్వాలే ఇన్వాల్వ్ అయినాయి। రెండు వైపులా ప్రభుత్వాలే ప్రభుత్వ అధికారులను హింసిస్తా ఉన్నారు, మానసికంగా శోభ పెడతా ఉన్నారు। దీని పరిష్కారం కావాలంటే సుప్రీం కోర్టు సూమోటోగా తీసుకొని పరిష్కారం చేయమని కోరుతున్నాం। ఇప్పుడు ఎవరైనా సరే డేటాని మిస్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తే అది క్రిమినల్ నేరపూరితం తప్పేది। ఇది ఎన్నికల కమిషన్ చేసుకోవాలి, ఓటర్ కమిషన్ వాళ్ళు చేసుకోవాలి తప్ప వీళ్ళకే సంబంధం ఉంది। ప్రైవేట్ ఏజెన్సీస్ గాని ఇంకో గవర్నమెంట్ గాని సంబంధం ఉంది, గవర్నమెంట్ కే సంబంధం ఉండకూడదు, ప్రైవేట్ ఏజెన్సీ సంబంధం ఉండకూడదు। కేవలం ఎన్నికల కమిషన్, ఎన్నికల నిర్వహణ అధికారులు, ఎన్నికల ఎన్రోల్మెంట్ వాళ్ళు చూసుకోవాలి తప్ప ఇంకో చూడకూడదు। కానీ ప్రశ్న దాకా దాటిపోయారు, ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఒక విధంగా సపోర్ట్ చేస్తూ ఉంది। కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అక్కడ రాదు। ఇది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య రాజకీయాలు అక్కడ వస్తాయి। కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా పోతే ఇప్పుడు ఈ డేటాకి సంబంధించిన వివరాలు మొత్తం బయట రావు। టీడీపీకి వ్యతిరేకం ఉంది కాబట్టి వచ్చి చేస్తూ ఉంది, అదే టీడీపీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉండి ఉంటే వాళ్ళు డెఫినెట్గా వచ్చి ఉండే వాళ్ళు కాదు, వ్యతిరేకం ఉండే కూడా వచ్చింది। ఎందుకంటే రాజకీయ మోటివేషన్ జరుగుతున్నాయి, అందుకని రాజకీయ దురుద్దేశాలు జరుగుతున్న దాన్ని ఇక దానికి ఒకళ్ళు అన్నం ఎంటక మొక్కలు అలిగిపోయే బదులు సుప్రీంకోర్టుకి నేను కోరుతాను।